బరువు తగ్గాల ఈ 5 కార్బ్స్ డైట్ను ప్రయత్నించండి. కార్బ్స్ తినేందుకు ప్రయత్నించండి, తప్పకుండా మంచి ఫలితం కనిపించవచ్చు. కార్బ్స్ తినడం ద్వారా వెయిట్ పెరుగుతారుగా, దిస్ ఈజ్ రబ్బిష్. ఎస్, దిస్ ఈజ్ రైట్. అన్ని కార్బోహైడ్రేట్స్ ఒకేలా ఉండవు. కొన్ని కార్బోహైడ్రేట్స్ బాడీలోని ఫ్యాట్ను పెంచుతుంది, బట్ అనదర్ సమ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా బాడీలోని ఫ్యాట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దిస్ ఈజ్ ట్రూ. ఎలాగో తెలుసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బరువు తగ్గేందుకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కొందరు వ్యాయామానికి బదులు డైటింగ్తో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలను తమ డైట్ నుండి తొలగిస్తున్నారు. అయితే ఇలా చేయడం చాలా తప్పు, ఎందుకంటే కొన్ని కార్బోహైడ్రేట్స్ బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచి మీరు పనిచేయడానికి కావలసినంత శక్తిని శరీరానికి అందిస్తున్నాయి. అంతేగాక ఇవి ఎంతో సులభంగా జీర్ణమవుతాయి. మీరు బరువు తగ్గించే ప్రయత్నంలో ఉంటే తప్పకుండా ఇక్కడ పేర్కొన్న 5 కార్బోహైడ్రేట్స్ ని తినేందుకు ప్రయత్నించండి. రిజల్ట్ బాగా ఉంటే వీటినే కొనసాగించండి. కార్బోహైడ్రేట్స్ లోని 1 టైప్ ఆఫ్ స్మార్ట్ కార్బ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దామా. వీట్, బ్రెడ్, తృణధాన్యాలు తినడం వల్ల శరీర ద్రవ్యరాశి సూచిక BMI బాడీ మాస్ ఇండెక్స్ అదుపులో ఉంటాయని 12 అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇందులో గోధుమ బ్రెడ్ కూడా ఉండటం గమనార్హం. గోధుమ బ్రెడ్ తినేవారు బరువు తగ్గడమే కాకుండా వారి నడుము చుట్టూ ఉండే కొవ్వు సైతం కరిగిపోతుందట. మీ డైట్ మరింత హెల్తీగా ఉండాలంటే బ్రెడ్ తో పాటు కొన్ని కూరగాయలను కూడా తీసుకోండి. బ్రౌన్ రైస్, చాలా మంది బరువు తగ్గేందుకు పూర్తిగా తెల్ల బియ్యంతో తయారు చేసే అన్నాన్ని వదిలేస్తుంటారు. అలాంటి వారికి బ్రౌన్ రైస్ చాలా మంచిది. జపాన్ లో 450 మందిపై జరిపిన స్టడీ ప్రకారం వైట్ రైస్ తిన్న వ్యక్తుల్లో చాలా మందికి బరువు విపరీతంగా పెరిగిపోయారట. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. అది ఎంత తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలని అనుకుంటే తప్పకుండా ఈ యొక్క బ్రౌన్ రైస్ ని ప్రయత్నించండి. ఓట్స్, సాంప్రదాయక తృణధాన్యాలలో ఓట్స్ ఒకటి. దీన్ని ఏ రకంగానైనా తినొచ్చు. స్వీట్ కాకుండా కొన్ని వెజిటేబుల్ తో కలిసి ఓట్స్ తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం లభిస్తుంది, బరువు కూడా అదుపులో ఉంటుంది. చిలకడ దుంప, స్వీట్ పొటాటో, ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశమే ఉండదు. మైక్రో న్యూట్రిషన్ పొటాషియం ఇందులో ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలనుకుంటే దీన్ని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. బ్లాక్ బీన్స్, ఇందులో హై క్వాలిటీ ఫైబర్ ఉంటుంది మరియు ఇది మన బాడీలోని అన్వాంటెడ్ ఫ్యాట్ ని రిడ్యూస్ చేస్తుంది మరియు దీన్ని బెస్ట్ యూస్ఫుల్ ఎమిటేట్ ఫ్యాట్ తగ్గించి మజిల్ స్ట్రాంగ్ అండ్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు జిమ్ మరియు యోగా ఎక్సర్సైజ్ లాంటివి చేయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. బట్ దానితో పాటు నేను చెప్పిన ఈ 5 చిట్కాలు కూడా యాడ్ చేస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా మీరు ఫ్యాట్ ఫ్రీగా ఉండవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇందులో చెప్పిన అన్ని కూడా వాస్తవాలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్.